సంబంధం లేకుండా రాజకీయ విమర్శలకు ఏమీ కావు. ఈవెన్ అవాస్తవిక రాజకీయ విమర్శలు చేసినా కొన్నిసార్లు ప్రభావం చూపుతుంటాయి. కానీ ఆ దశ దాటి పర్సనల్గా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అర్థం లేని ఏ అరాచకమైన ఈ జుగుస్థాకరపడు విజయమ్మ వాడిన భాష అప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణిపై కూడా మాట్లాడిన దానికి కూడా అది వర్తిస్తాయి. జుగుస్థాకరమైన రీతిలో మాట్లాడారు, దాని ఫలితం అనుభవించారు ప్రజల్లో, అది నెగటివ్ అయింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగిన విభేదాలని దాన్ని అతిగా వాడుకుంటే జరగబోయే పరిణామం ఏంటి అన్న దానికి విజయరమ్మ స్పందన అది. సో ఎప్పుడైతే జగన్ చెల్లికి ఆస్తి ఇవ్వలేదు, జగన్ ఆస్తి కోసం తల్లిని కూడా పక్కకు పెట్టాడు అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి జగన్కు డ్యామేజ్ అవుతున్న క్రమంలో జగన్ తల్లిని చంపించడానికి కుట్ర అన్నాడు, షర్మిల అసలు కూతురే కాదు, ఇలాంటి మాటలు వచ్చాయనుకోవాలి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది నెగిటివ్ అవుతుంది కదా. నేను అందుకే విజయమ్మ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇది జగన్కు బలాన్ని చేకూర్చే రీతిలో మీరు అన్నట్లు విజయమ్మ స్పందన చాలా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత అంటే జగన్ క్యారెక్టర్ కూడా సర్టిఫికేట్ ఇస్తూ, జగన్కు ఒక రకంగా అండగా నిలుస్తూ, తన ఫైటల్లా షర్మిల కోసమే తప్ప జగన్కు వ్యతిరేకం కాదు అని ఆమె క్లియర్ ఈ ఈ ఈ బయటలో మనకు అర్థమవుతుంది. నా ఫైటు షర్మిలకు న్యాయం జరగాలని కానీ జగన్కు నష్టం జరగాలన్నది కాదు అన్నది ఆమె ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా ఉంది, షర్మిలకు న్యాయం జరగడం వేరు, జగన్కు నష్టం జరగడం వేరు. తల్లిగా షర్మిలకు న్యాయం జరగాలని కోరుకోవచ్చు, కానీ తల్లిగా జగన్కు నష్టం జరగాలని కోరుకోదు. సో కానీ రాజకీయ ప్రత్యర్థులు ఏంటంటే షర్మిలకు న్యాయం జరగడంతో సంబంధం లేదు, షర్మిలకు అన్యాయం జరిగింది అన్న అంశాన్ని ఉపయోగించుకొని జగన్కు నష్టం కలిగించాలని వాళ్ళు చేస్తారు ప్రయత్నంలో. మరి జగన్కి నష్టం జరుగుతుంది కదా, నష్టం నేను మొదట్లో చెప్పాను కదా, జగన్కి ఆల్రెడీ జరిగే నష్టం జరిగింది, ఇక కొత్తగా జరిగేదేమీ లేదు. ఇప్పుడు ఈ బయటతో జరిగేది ఉంటుంది, ఈ బయటతో జరిగిన నష్టం ఎంతో మేరకు కొంత కంట్రోల్ అవుతుంది తప్ప నష్టం కొత్తగా జరిగేది ఏముంది, ఆల్రెడీ చాలా జరిగింది కదా. సో చాలా జరిగింది, అందుకే నేను చెప్పేది వీళ్ళు ఏమీ ఇన్వాల్వ్ కాకపోయినా జరిగే డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకంటే అది ఎవరి ప్రమేయం లేకుండా జరుగుతుంది, వీళ్ళ బయట వాళ్ళ ప్రమేయం లేకుండా. అందువల్ల మీకు కానీ ఎప్పుడైతే విజయమ్మ పైన కుటుంబం పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే స్థాయికి వెళ్ళారు, అందుకే నేను ఆ ఉదాహరణ ఇచ్చాను, చంద్రబాబు నాయుడు రాజకీయ అవకాశవాది అనే విమర్శలు ఆయనను పొలిటికల్గా ఎంత అన్నా ఆయన మామకే వెన్నుపోటు పరిచాడు. సో ఇలా అన్ని విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇబ్బంది పెట్టలే, కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టింది, అసెంబ్లీ సాక్షిగా ఆ భువనేశ్వర్ గారిపై కూడా నీచమైన స్థాయికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళారు, దాన్ని జగన్ అనుమతించాడు, అది సీరియస్ డ్యామేజ్ అయింది. ఎందుకంటే ప్రజలు ఒకదాన్ని సమర్థించినంత మాత్రాన ఇక ఏమన్నా సమర్థిస్తారంటే ఒప్పుకోరండి ప్రజలు, ఒక దశ వరకే. అప్పుడు ఆ దశ దాటింది, లాభం జరగాల్సింది కాస్త, నష్టం జరిగింది. సో ఇప్పుడు కూడా జరిగేది అదే, ఇప్పుడు కూడా ఇక దశ దాటి మొత్తం కుటుంబాన్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే సమయం వస్తే దీనివల్ల జరగబోయే నష్టం ఏంటి అంటే, అందుకే ఆమె క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది, ఒకటి తాను జగన్ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలపడం లేదు అది క్లియర్గా చెప్పింది, రెండు రాజకీయ ప్రత్యర్థులే జగన్ పైన దాడి చేస్తే తాను జగన్ వైపే ఉంటాను అని కూడా స్పష్టం చేసింది, మూడు జగన్ వర్సెస్ షర్మిల వచ్చినప్పుడు తాను షర్మిల వైపు ఉంటాను, ఎందుకు షర్మిలకు న్యాయం జరగాలి కానీ జగన్కు నష్టం జరగాలని తాను కోరుకోవడం లేదు, ఇది మూడో అంశాన్ని తెలియజేసింది. సో అందువల్ల షర్మిలకు న్యాయం జరగాలి అంటే జగన్కు నష్టం జరగాలని కాదు కదా, రాజకీయ ప్రత్యర్థులకు ఏముంటుంది, షర్మిలకు న్యాయంతో సంబంధం లేదు, జగన్కు నష్టం కలగాలంటుంది. అందువల్ల ఈ మొత్తం ఎపిసోడ్లో తమ ఇంటెన్షను జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఇంటెన్షన్ మధ్య స్పష్టమైన క్వాలిటేటివ్ చేంజ్ ఉంది అనేది ఆమె ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. దాంతోపాటు ఆమె ఏ సెంటిమెంట్నైతే జగన్కు వ్యతిరేకంగా పరిణమించిందో, చెల్లికి ఆస్తి ఇవ్వలేదు, తల్లికి కూడా నోటీస్ ఇచ్చాడు, ఈ సెంటిమెంట్ ఇప్పుడు రివర్స్గా మారింది, కొడుకు కాకుండా పోతారా, కొడుకు తల్లి కాకుండా పోతారా, నిజమే కదా అది. ఇప్పుడు తల్లి కొడుకులకి ఎంత ఘర్షణ ఉండని, అల్టిమేట్గా ఎవడో దుర్మార్గుడు క్రూరుడైతే తప్ప ఆ కొడుకు తల్లి కాకుండా పోరు కదా, అన్న చెల్లికి కాకుండా పోరు కదా. సో ఇలా కాకపోతే రేపైనా ఆ పంచాయతీ సెటిల్ అవుతుంది, నేను ఇద్దరు కూడా నా విశ్లేషణలో చెప్పాను. ఈ అంశంలో అతిగా లాభం పొందాలని చూస్తే జగన్ రాజకీయ ప్రత్యర్థులకు పెద్ద ప్రయోజనం ఉండదు ఇప్పుడు జరిగిన లాభం కన్నా.
ఇప్పుడు బాగా లాభం జరిగింది ఇప్పటికే, ఇంత ఇంతకన్నా ఎక్కువ లాభం ఏమున్నది, ఎన్నికల్లో లాభం జరిగింది, సామాజికంగా లాభం జరిగింది, చాలా లాభం జరిగింది. కానీ దీంట్లో మీకు బంగారు గుడ్డును చంపుకున్నారు, గుడ్డు పెట్టే బాత్ అంటారు చూడండి. ఒక అంశాన్ని ఇంకా ఇంకా ఎక్కువ సాగదీస్తే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ వస్తుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే మీకు మనము చిన్న ఎగ్జాన్ చెప్తాను కిచెన్లో, మీరు మూకుట్లో ఏదైనా వేసి ఒక మంటకం తయారు చేస్తారు, అలాగే తీస్తూ ఉంటారు, లాస్ట్కి ఇంకా 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 గీకింది అనుకోండి, ఏమొస్తుంది? ఫుడ్ రాదు. ఏమో రావాలో మూకుడులో ఏంటో అది వస్తుంది. సో ఎందుకంటే ఇక మాడింది వస్తుంది, ఇంకో కొంత టైంకి చిలుము కూడా వచ్చేస్తుంది. అందువల్ల దాన్నే మీకు లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఎకనామిక్స్లు అంటారు. ఒక దాన్ని ఎక్కువ వాడుకుంటే అది క్షీణోపాంత సిద్ధాంతం అనుకుంటారు తెలుగులో. డిమినిషింగ్ రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు అది విజయమ్మ స్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్, డిమినిషింగ్ రిటర్న్స్. అందువల్ల ఇక ఈ పంచాయతీ రేపో మాపో నో హూ నోస్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ విజయమ్మ ఈ వీడియో వచ్చిన సమయంలోనే షర్మిల చంద్రబాబు ప్రభుత్వం పైన తీవ్రంగా విరుచుకుపడ్డది. ఇప్పటిదాకా జగన్ పైన విమర్శలు చేస్తున్న షర్మిల ఈ సర్దు, ఇది సర్దుబాటు కాదు, సర్దుపోటు అని చెప్పి విద్యుత్ ఛార్జీల పైన 17,000 కోట్ల ట్రూ అప్ ఛార్జీస్ పైన, ఈ విద్యుత్ ఛార్జీల పెంపకం పైన మేము పోరాటం చేస్తామని ప్రకటించింది. ఏం జరుగుతుంది రేపు? షర్మిల ఎట్లా టీడీపీలో చేరదు కదా, చేరి ఒకవేళ టీడీపీలో చేరినా షర్మిల ఫినిషే కదా పొలిటికల్గా. సో టీడీపీలో చేరి షర్మిల ఏ జగన్కు ప్రత్యామ్నాయ శక్తి అవుతుందా? పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరి చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ శక్తి అయిందా? పురంధేశ్వరి బీజేపీలో చేరి చంద్రబాబు నాయుడుకు ప్రత్యామ్నాయ శక్తి అయిందా చెప్పండి? కాదు కదా. ఇప్పుడు లక్ష్మీభారతి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ శక్తి అయిందా? అలాగే రేపు షర్మిల ఒకవేళ టీడీపీలో చేరుతుందని అంటలేను, ప్రత్యామ్నాయ శక్తి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆమెకున్న బేస్ అల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులే. అందువల్ల తెలుగుదేశం పార్టీలో చేరితే అది విన్ విన్ కాదు, అది లూజ్ లూజ్ పార్ట్నర్షిప్ అవుతుంది. టీడీపీకి బెనిఫిట్ ఉండదు, షర్మిలకు కూడా బెనిఫిట్ ఉండదు. అందువల్ల ఆమె అనివార్యంగా కాస్తంత పొలిటికల్ ఆలోచన ఉంటే ఆమె తనకున్న ఇండిపెండెంట్ పొలిటికల్ రోలే పర్సీవ్ చేస్తుంది. అది ఎంత చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ రోల్ పర్సీవ్ చేస్తుంది. ఇండిపెండెంట్ పొలిటికల్ రోల్ పర్సీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జగన్కు వ్యతిరేకంగా షర్మిల పోరాడుతున్నది కనుక తమకు అది ఉపయోగపడుతుంది కదా అని షర్మిలను సమర్థిస్తూ వస్తున్నారు. షర్మిలకు ఎక్కలేని సోషల్ పొలిటికల్ లెజిటిమసీ, అసలు మనం ఊహించడానికి అవకాశం లేని క్వార్టర్స్ నుంచి రాజశేఖర్ రెడ్డి తనయ్యకు కూతురుకు మద్దతు వస్తుంది. రేపు ఏమవుతుంది? ఈ మద్దతే షర్మిల రేపు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్తారు చెప్పండి? క్వశ్చన్ చేసినప్పుడు అవకాశం లేదు కదా. సో యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ యూజ్ ఇట్. ఇప్పుడు నువ్వు ఒక షర్మిలను యాంటీ జగన్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేసి ఒక లెజిటిమసీ క్రియేట్ చేశారు. చేసిన తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు విమర్శిస్తుంది, దానికి కూడా వస్తుంది లెజిటిమసీ. సో అందువల్ల